Cut it. Action. Hi, my name is Karthikeya. My age is 12 years and this is my contact number. 994990357. And I'm telling a dialogue from Paisa. Namaste Maji, kaise aap? Sab kuch tik tak? Aapka zarurat hai. Aap achhe re. Dhanlakshmi kada. Mahul city lo maa kosam vesina bhagyalakshmi kada. Nenu, mee Prakash. Prakash. పేర్లో పూలంత క్యాష్ ఇచ్చావు కానీ చేతిలో అండ్ నేనేం అడిగాను కార్లు అడిగానా బంగ్లాలు అడిగానా ఒక్క కోటి కదా అడిగింది అండ్ కాదు పాకిస్తాన్ సోల్ నుంచి సెలవు రోజులు కర్ఫ్యూ రోజులు పోలీసు నుంచి వలాటి నుంచి తప్పించుకొని పూజ నుంచి రాకపోయి నేను వచ్చి పూజ చేసేయండి వాడికి ఇరవై వచ్చేదో తిప్పచ్చు కదా ఇక్కడ నుంచి నాన్ స్టాప్ గోల్డ్ కాయిన్స్ పడతా ఉంటే అదేదో తిప్పచ్చు కదా అయిపోతాగా కోటి చూడండి అయిపోతాగా Action. My name is U. Narendranath. My contact number is 9390358782. I'm from JNTU, Hyderabad. Continue. There. Venkatrao, andaru ichcharu kada? Enaka evaro undaru mundu randi. Come forward. Take your seats. Andi ready andaru ichcharu kada? యూ నో మన కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పటికే 3 ఇయర్స్ అవుతుంది. మీ అందరూ ఈ కంపెనీ కోసం చాలా కష్టపడ్డారు, ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. ఇవాళ ఈ కంపెనీ ఈ పొజిషన్లో ఉందంటే అందుకు కారణం మీరే. అమౌంట్ ఒకటి ట్రాన్స్ఫర్ అయింది చూస్తారా? ఐ ఆల్వేస్ హ్యావ్ ఏ ఫియర్ దట్ అరే మన కంపెనీ కొత్తగా స్టార్ట్ చేసాం, రిస్క్ ఎక్కువ, మార్కెట్లో ఉన్న కాంపిటీషన్ తట్టుకొని నిలబడగలుగుతుందా? కానీ యూ గైస్ మేడ్ మీ రాంగ్. థ్యాంక్ యూ మీ అందరికి. ఇంకా వన్ మోర్ థింగ్, మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. నెక్స్ట్ మంత్ నుంచి అందరికీ బోనస్ పడుతుంది. మన కంపెనీ మెయిన్ స్ట్రీమ్లోకి వెళ్ళి కంపెనీస్ని కంప్లీట్ చేస్తుంది. సో అందరికీ ఆ ప్రాఫిట్లో కొంచెం పార్ట్స్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. అందరికీ నెక్స్ట్ మంత్ నుంచి శాలరీలు హైక్ పడుతుంది. ఓకే, డోంట్ బి రిలాక్స్. ఇప్పటి నుంచి అందరూ బాగా కష్టపడి ఇంకా మన కంపెనీ గ్రోత్కి అందరూ హెల్ప్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాక్షన్. అరే లాయర్, మన మురళిగాడు ఏం చేస్తున్నాడు? ఉన్నాడా? బతికే ఉన్నాడా నా కొడుకు? అరే ఆడికి మూర్ఖత్వం కదరా, పొగరు కేసు ఆడ మీదేగా నంజుని లాకప్ ప్లేస్ కొట్టనే పొగరంతా దిగిపోద్ది. రేపు పొద్దున బెయిల్ కోసం ఫోన్ చేస్తాడుగా, ఆడికి బాధ్యత అంటే ఏంటో తెలిసేలా చేద్దాం. ఓకే, అవునరా, కావాలనే మోసం చేసినాం. ఎందుకంటే నాకు నిన్ను చూస్తే ప్రతిదిన కాంపిటీషన్ అవుతుంది. ప్రతి దాంట్లో నువ్వే ఫస్ట్ ఉంటున్నావు, ప్రతి దాంట్లో నువ్వే గెలుస్తున్నావు, ప్రతి కాంపిటీషన్లో నువ్వే అంటున్నావు. నాన్నకి నువ్వు అంటే ఇష్టమే, అమ్మకి నువ్వు అంటే ఇష్టమే, కానీ నేను చిన్నోడిని నన్ను చిలకనగా చూస్తున్నారు. నేను నిన్ను చంపడానికి కూడా వెంటాడను రా, నేను గెలవాలంటే. యాక్షన్. నా పేరు ఏ ఆరెల్లా మురళీకృష్ణ. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8121739382 అండ్ నేను ఉండేది హైదరాబాద్లో. కంటిన్యూ. మెకానిక్ అయితే గుండెల్లో ప్రేమ ఉంటుందా? ఏ నేను ప్రేమించకూడదా? చూడు, ప్రేమ అంటే ఒక అద్భుతం. అది ఎప్పుడు ఎవరి మీద ఎందుకు పుడుతుందో తెలియదు. డబ్బు 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 అందరికి అవసరమే, కానీ ప్రేమించడానికి కాదు.
అది నీ దగ్గర ఉంటేంటి నా దగ్గర ఉంటేంటి. సరే నీ ప్రేమను పొందాలంటే సారీ పర్చేస్ చేయాలంటే కర్రాత్రి. రెడీ అమ్మా రోలింగ్ యాక్షన్. రెడీ తమ్ముడు. చంద్రశేఖర్ అన్న నా పేరు. ఇక్కడ హెచ్ఓడి కృష్ణానగర్లో ఉంటాను. మొబైల్ నెంబర్ వచ్చి 9121344687. ఓకే డైవర్. రే ఎన్టీఆర్ని కూడా ఇలాగే దోసేశారా? ఏమైంది విశ్వవిఖ్యాత నట సర్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా పోల్సిందిరా? మహానుభావుడు ముందుగానే పోయాడు అన్నా. చిరంజీవి అద్దంలో మొహం చూసుకోమన్నారా? ఇప్పుడు మెగాస్టార్ బాస్. ఆ తర్వాత పేర్లింకలే జరుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్ రా. ఆ రోజు నాకు సలాం కొట్టి నా కోసం గేట్లు తెరుస్తారా నీ అబ్బా? ఏ చల్లిగలం నీకల చల్ చల్. రే తెలుగుదేశంలో తెలుగు రాష్ట్రంలో తెలుగు నగరంలో తెలుగు ఇండస్ట్రీలో నీ హిందీ కోత ఏంట్రా? మీ బతుకులు ఇంతేరా? గేట్లు తీయడమే, గేట్లు తీయడమే. రే ఈరోజు నేను ఎక్కడ రేపు అక్కడ. మీరు ఎప్పుడు ఎక్కడ రే? మీరు ఎప్పుడు ఎక్కడ? యాక్షన్. సో నేను ఇప్పుడు దివాళీ కంటెంట్ చేస్తున్నాను కామెడీ. నేను దానిలో షాప్లో ఉంటాను, అవతల వాళ్ళు వచ్చి ఎలా రిసీవ్ చేసుకుంటారు నన్ను? ఇదేనా దివాళీ షాపు? లేదు రా సిమెంట్ షాపు వచ్చి తీసుకోలేదు. ఆ బాంబే అంటే అది లక్ష్మీ బాంబురా? అంటే వెంకటేష్ సినిమాలో చేసిన లక్ష్మీయా? రే ఏం మాట్లాడుతున్నారా? పొద్దు పొద్దున్నే వచ్చి దివాళీ 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 అని నా ప్రాణాలు ఎందుకు తీస్తారు? ఎలా నువ్వు అసలు
ఏ అన్న నాకు రెండు బాంబులు కావాలి ఒకటి సౌండ్ రాకూడదు స్మోక్ రాకూడదు నువ్వే చెప్పవు నాకు అర్థం కాదు మళ్ళీ చెప్పు అదే అన్న నేను చాలా రిచ్ గర్ల్ని పార్చుకుంటాను సౌండ్ వస్తే నాకు ఆగమైపోతాయి స్మోక్ వచ్చింది అనుకో పొల్యూషన్ అందుకే గుర్తుందా లేదా నీకు సౌండ్ లేకుండా స్మోక్ లేకుండా ఎవరన్నా వాడతారా బాంబులు ఎలా పొద్దు పొద్దున ఎందుకమ్మ వచ్చి చికావు పెడతారు ఇప్పుడు చిన్నపిల్లగాడు వస్తే ఎలా ఉంటుంది అన్నా అన్నా ఏంట్రా ఆ చిచ్చుబుడ్డ ఎంత అన్న ఒకటి 10 రూపాయలు ఇగో అన్న ఏంట్రా సగం డబ్బులే ఇచ్చో సగం చిచ్చుబుడ్డి ఇప్పుడు ఇవ్వన్న సగం చిచ్చుబుడ్డి నేను రేపు వచ్చి తీసుకుంటాను గుడ్ రోలింగ్ యాక్షన్ నా పేరు శ్రీకాంత్ నేను హైదరాబాద్లో ఉంటాను ఈరోజు ఆడిషన్కి వచ్చాను నా టాలెంట్ చూసి ఇస్తారని ఒప్పుకుంటూ మై ఫోన్ నెంబర్ 7702408375 హలో అమ్మా యాడున్నా అవునా ఏం లేదు మా ఇంట్లో ఒక పూట కూడా కడగట్లేదు అంటే నువ్వు ఏదన్నా జాబ్ ఇప్పిస్తావని అంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం కదా అంటే నీకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆఫీసులో అలా చిన్న జాబ్ అయినా పర్లేదు మా అంటే అర్థం చేసుకో మా అమ్మ నన్ను చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచుతుంది అంటే నేను ఇప్పుడు జాబ్ చేసుకొని ఫ్యామిలీని తీసుకోవాలి కదా మేనేజర్తో నేను మాట్లాడుకుంటామా నువ్వు ఒక్కసారి ప్రశ్న చేయమా అంటే చాలా రోజులు తిరుగుతూ తిరుగుతూ ఎన్ని రోజులు తిరుగుతున్నామో ఒక్కరు కూడా ఇవ్వట్లేదు నాకు నువ్వేమో అన్ని నా చిన్నప్పటి నుంచి నువ్వే తెలుసు నా ఫ్రెండ్స్ ఎవరు లేరు నువ్వు తప్ప నా గురించి నీకు తెలుసు కదా మా అమ్మని బాగా చూసుకోవాలంతే రోలింగ్ యాక్షన్ హలో నా పేరు జీవన్ నేను అంబర్పేట నుంచి వచ్చాను ఇంకా నా ఏజ్ 23 ఇంకా నా ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఒక తెలుగు డ్రామా యూనివర్సిటీలో ఒక ప్లే చేశాను ఇంకా 22కి రవీంద్రభారతిలో ఒక ప్లే ఉంది దానికి ప్రస్తుతం ప్రాక్టీస్ చేస్తున్నాను ఇది నా ఫ్రంట్ ప్రొఫైల్ ఇది రైట్ ప్రొఫైల్ ఇది నా లెఫ్ట్ ప్రొఫైల్ థ్యాంక్ యూ అయ్యి ఏంద్రాడు లోపల అరే దిమాక్ ఉందా రావానికి అరే మేనేజరే నాడాడు అరే ఏంద్ర రాహుల్ చెప్పవా ఆయనకి అరే ఏంద్రాడు ప్రాజెక్ట్ 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 ఎప్పుడు ఇదేనా నిజంగా చెప్తున్నారా మా అయ్యి ఎట్లా పనిచేస్తుండేమో 15 సంవత్సరాల నుంచి ఐటీ కంపెనీలా నాకైతే అయితలేదురా చెప్తున్నా నాకైతే అయితలేదు అరే ఏంద్ర కార్తిక్ ఇది నేనారా పద్ధతి అంతని అరే ఏంద్ర ప్రాజెక్ట్ అరే అది ఇచ్చేది ఎంతరా శాలరీయా అరే శాలరీ ఏం మాట్లాడుతున్నారు అది 18,000రా అంతే శాలరీ 18,000 అది ప్రాజెక్ట్ వాల్యూ తెలుస్తారా నీకు 2 కోట్లురా దాన్ని ముష్టి ఇస్తుండ్రా ముష్టి అరే నీకు ఇంద్ర నికిల్ అరే ఇంద్ర కనీసం అంటే అరే చెప్తున్నా కదరా అటు పోతావేమో అరే చూసినా ఇదేరా ఇంత పంచాయతీ ఇదే ఉంటుంది ఎప్పుడు ఇంత ఈ ఆయన ఇంకా పడుతుంటాడు ఎప్పుడు అరే ఇక్కడ రారా నికిల్ కదా కూసో ఎందుకు పోతున్నారా టెన్షన్ ఎందుకు అవుతున్నారా ఇంకో ఇది అంతే కాదు మనం ఒక ప్రాజెక్ట్ పెడదాం అర్థమవుతున్నా ఒక కంపెనీ పెడదాం ఇట్లా ఏదో ఒక ప్రాజెక్ట్లు వస్తాయి సర్వీస్ బేస్డ్ అయినా సరే ప్రోడక్ట్ బేస్డ్ అయినా ఏదైనా సరే పెట్టేద్దాం సరే కానీ ఇగో పెడుతున్నాం ఒక కంపెనీ పెడుతున్నాం అర్థమవుతుందా కంపెనీ పెడదాం నువ్వు ఇడు కాదు నేను కలిసి పెడదాం ఒక 10 మంది పనిచేస్తావు సరే ఇప్పుడు కూడా వచ్చాడు ఎక్కువ మాట్లాడుతున్నావు వానికి ఒక సాటర్డే సండే ఇన్సెంటివ్స్ ఇస్తాం మా ఆంటీ ఏం చేస్తాం సరే రవి సాటర్డేస్ ఇల్లు కదా ఈయన లెక్క తిట్టద్దురా ఈయన లెక్క తిట్టినానికి ఒక్కటి పని చేయడు చెప్తున్నా అందరూ ముఠలు కట్టుకొని పోతారు ఇక ఇట్లా ఏదో మనం పగలేం లేక అర్థమవుతుందా అరే నిఖిల్నా సరే చెప్తున్నా కంపెనీ పెడదాం అర్థమవుతుందా దాంట్లో ప్రాజెక్ట్ వస్తే చెప్తే అరే వాల్యూ అర్థం చేసుకోరా నువ్వు వాల్యూ అర్థమవుతుందా వాల్యూ అర్థం చేస్తే వెళ్ళిపోతాం ఎన్ని ఎన్ని సంవత్సరాలు పనిచేస్తారా ఇంకా ఓకే జియో కట్ ఇంకో వేరే వర్షన్ యాక్షన్
మామా ఎక్కడున్నావు? ఇంకా అర్జెంటుగా మమ్మీకి చాలా సీరియస్ ఉంది మా. కోవిడ్కి తట్టుకోలేకపోతుంది, ఇంజక్షన్ కావాలి, కనుక్కో కొంచెం. ఓకే మామ, తొందరగా అనుకున్నా కావాలి. బాబే అర్జెంటుగా ఎక్కడికన్నా వెళ్ళి ఇంజెక్షన్స్ ఎక్కడ ఉంటాయో కనుక్కో, మమ్మీ చాలా సీరియస్గా ఉంది. ఓకే బాబే, ఓకే. అమ్మమ్మ చెప్పు, ఎక్కడ లేవా? అరే నాకే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవాలనుకు చచ్చిపోవద్దనేమో అనుకుంటున్నారా? ఈ టెన్షన్ మమ్మీని చూడలేకపోతుంది. ఇంకా ట్రై చేయరా? సరే బాబే. ఏంది బాబే, మమ్మీని బతకమంటావు సావమంటా? నేను నాకు ఇట్లా హార్ట్ అటాక్ వస్తుంది, నేను ఉండలేకపోతున్నాను మమ్మీని చూడకుండా. మీరేంది ఉద్రం చూసుకోలేరా? మీరు ఇంత సీరియస్గా ఉంటే ఇంటికి రాలి, అట్లీస్ట్ నేను కాల్ చేసిన వాళ్ళు లిఫ్ట్ చేయరు, రీకాల్ చేయరు, కాల్ చేసి 100 సార్లు చేసి లాస్ట్ కాల్ లిఫ్ట్ చేస్తారు, కనుక్కోండి అంటే లేవు అంటారు. ఏంది బాబే, డాడీ లేక నేను ఇవన్నీ బాధ, డాడీ ఉంటే ఇవన్నీ బాధలు నాకు ఉండలేదు. సరే బాబు, బాయ్. మీరెవరు నాకు, నేనెవరు, మళ్ళీ నాకు కాల్ చేయకండి ప్లీజ్, బాయ్. సరే మీరు ఎవరు కాదు కానీ మన ఎమ్మెల్యే ఉండు కదా, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్దాం. బా ఇన్నిసార్లు వాడుకుంటు నన్ను, ఈ ఒక్కసారి హెల్ప్ చేస్తే నేను లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతా. డాడీ నువ్వు ఉంటే ఇవన్నీ బాధలు నాకు ఉండలేకుంటాయి. అన్న బాగుండ్రా? కొంచెం ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదన్న, వద్దన్న. ఫస్ట్ యాక్చువల్లీ మమ్మీ కోవిడ్ వచ్చింది, అసలు ఎక్కడ ఇంజెక్షన్ చెప్తలేవు, అడ్మిట్ చేసుకుంటలేరన్న. ఏ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తారు? మీరైనా కొంచెం మాకు సపోర్ట్ చేస్తారేమని వచ్చినాం. మీకు ఎన్నిసార్లు హెల్ప్ చేశాను, మమ్మీ వద్దన్నా కూడా ఇంట్లో నుంచి తప్పుకొని వచ్చానన్న. ఈసారి ఒక్కసారి మీరు హెల్ప్ చేయాలన్న. ఇంజెక్షన్ ఒక్క ఇంజెక్షన్ వల్ల నా ప్రాణం అన్న. అన్న అన్న నీకు ఏదంటే అంత డబ్బు ఇస్తారన్న, ఏదైనా సెట్ చేస్తాన్న. ఒకటో ఒక ఇంజెక్షన్ అన్న, మమ్మీని కాపాడుకోవాలన్న. ప్లీజ్ అన్న, నీకు కాలు మొక్కుతాన్న. ప్లీజ్ ప్లీజ్ అన్న, నీకోసం ఏదైనా చేస్తాన్న. అన్న మీరు అట్లా అనుకుంటారన్నా? అన్న నేను ఉండలేనన్నా. 2 డేస్ నుంచి తిండి లేదు, వాటర్ లేవు, ఏం లేవు, మమ్మీ కూడా లేదు. అసలు అమౌంట్ ఏడు ఎంత పెడదామన్నా కానీ ఎవరు అడ్మిట్ చేసుకుంటలేరు. నాకు సైక్ సైకిల్ వేస్తుంది, నేను నాకు హార్ట్ అటాక్ వచ్చి ఏడు చచ్చిపోతాను భయంలో ఉన్నా. మమ్మీ నన్ను చూడలేకపోతున్నా, నా కష్టాన్ని అనుకుని బయట పెట్టని తిరుగుతున్నా అన్న. అన్న మీరే అన్న నాకు. అన్న ప్లీజ్ అన్న, మీరు అలా మాట్లాడకండి అన్న. అన్న ఏదో ఒకటి చేయండి అన్న. మీకోసం నేను మా అమ్మని వదులుకొని మీ ఇంటికి వచ్చి అన్నీ చేసిన, ఇప్పుడు నా కోసం ఒక హెల్ప్ అడిగితే కాదంటారా? ఒక్క ఇంజెక్షన్ సెట్ చేయండి అన్న. నీకు ఎంతో మంది తెలిసిన వాళ్ళు ఉంటారు, నేను ఎన్నో కష్టాలు పడ్డా నీ గురించి, ఇప్పుడు లేదంటే ఎలా అన్న? లేదన్న, నీకోసం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనీ సెట్ చేసిన, పోరని పనికి పోరని సెట్ చేసిన, నీ ఓట్ల కోసం ఎంతో మంది ఓట్లు చేపించిన, ఏందన్న ఇది? ఇంత కష్టపడ్డా నేను, నన్ను ఇట్లా దేగతలేదన్న. నాకు చిన్న హెల్ప్ చేయమంటే ఇదేందన్న? అన్న లేదన్న, నువ్వు హెల్ప్ చేయాలి అన్న, మమ్మీ అన్న. అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, మమ్మీ అన్న. అన్న డాడీ లేడు, డాడీ ఉంటే నాకు మీరు ఎవ్వరు అవసరమే లేకుండే అన్న. డాడీకి యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది, యాక్సిడెంట్ కాకపోతే మీరు ఎవ్వరు అవసరం ఉండకుండే. నాకు ఒక చెల్లి అన్న ఉంటే నా లైఫే వేరే, వాళ్ళు హెల్ప్ చేస్తుండే, నేను మమ్మీ ఇద్దరమే, నేనే చూసుకోవాలి మమ్మీ. మమ్మీ మమ్మీ ప్లీజ్, నేను ఉన్నా మమ్మీ టెన్షన్ పడకు అన్న, ప్లీజ్ అన్న. అన్న మమ్మీ అక్కడ మమ్మీ బాధలో ఉంది, ఏడుస్తుంది అన్న, ప్లీజ్ అన్న. అన్న ప్లీజ్ అన్న, కళ్ళు తిరుగుతున్నాయి అన్న. అన్న అలా అనకుండా అన్న. అన్న నాకు కోపం తెప్పి కన్నా నువ్వే అన్న, నీ గురించి ఇన్ని చేస్తే లాస్ట్ మూమెంట్ ఇలా చేస్తావా?
అన్నా అన్నా ప్లీజ్ అన్నా కోపం తెప్పియకు, నేను నిన్నే ఏమవుతానో తెలియదు అన్నా. అన్నా అన్నా ప్లీజ్ అన్నా, ఒక దోస్తుడు ముందురాడు ఇంట్లోనాడు, బాబయ్య సాలేగాడు కూడాడు, ఎవ్వరు రాడు, వాళ్ళ కోసం అన్నీ వేస్తే ఇట్లనా అన్నా? మీరే అన్నా నాకు అన్నా ఇట్లా అవుతుంది అన్నా. అన్నా కట్ ఇట్ ప్లీజ్. యాక్షన్. హలో బ్రదర్, నా పేరు ఫ్రాన్సిస్, నా ఏజ్ 23, నా హైట్ 5.7, నా కాంటాక్ట్ నెంబర్ 6305484865. నేను శ్రీనగర్ కాలనీలో ఉంటాను. రైట్ ప్రొఫైల్ లెఫ్ట్. ఈడెక్కడ ఊరు నుండి వచ్చాడు ఏలుముద్రగాడు, ఏం చెప్పి నా గుడ్డిగా నమ్మేస్తాడు అనుకోకో. నాకు చదువు రాకపోవచ్చు, మీ పట్నం గురించి ఇక్కడ మనుషుల గురించి ఏం తెలియకపోవచ్చు, కానీ నాకు తెలిసింది ఒకటేరా, ఎవడైనా సాయం కోసం నా గడప దొక్కితే ఆడికి న్యాయం చేయకుండా వదిలిపెట్ట. వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తా, అవసరమైతే చంపడానికైనా లేదా చావడానికైనా సిద్ధంగా ఉంటా. ఇప్పుడు చెప్తున్నా వినండ్రా, ఈ బస్తీలో ఏ ఒక్కడికి ఆపదొచ్చినా వాడి వెనకాల నేను నిలబడతా. వాళ్ళ మీద సెయ్యి పడితే మొహం పగిలిపోద్ది. అవును సార్, అదో పెద్ద కథ. ఎందుకులేండే, మా ఊర్లో నేను పెద్ద ఆర్టిస్ట్ సార్, ఫ్రెండ్స్ అందరూ మా వాళ్ళు ఇక్కడ వస్తున్నాయి కాదు హైదరాబాద్ పోరా అన్నారు. ఓకే అని నేను బస్సు ఎక్కి హైదరాబాద్కి వచ్చేసా సార్. వచ్చేటప్పుడు ఒక 10,000 అప్పు చేసినాక పటాన్ దగ్గర సంతకం కూడా నేనే పెట్టిన బాటర్ పేపర్ మీద. తర్వాత పటాన్ పైసలు అడిగారు సార్ ఫోన్ చేసి. పైసలు ఎంత అని అనుకుంటే 10,000 ఉండే వడ్డీ, వడ్డీ మీద చక్రవడ్డీ, చక్రవడ్డీ మీద భూచక్రవడ్డీ వేసి దాన్ని పాతికి వేలు వేసేసింది సార్. పైసలు కట్టాలని కింద మీద పడి ఐపీఎల్ బెట్టింగ్ చేశాను సార్. ఉన్నాయి వయ్యా, ఉంచుకున్నాయి వయ్యా, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఇంకా 10,000 అప్పు ఉంటే సార్ రేపు ఇచ్చేస్తా సార్ ప్లీజ్ సార్. అమ్మా అరచి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు, కాస్త తెలివిగా ఆలోచించు. ఆయన్ని నమ్ముకుంటే నీ కొరికి ఏదేమీ లేదు. నా మాట విన్నావో నీకే లాభం. ఎల్లుండి వీరభద్ర సంబరం, ఆ రోజే నిధిని సొంతం చేసుకుందాం. అయితే ముందుగా అనుకున్నట్లు 3 వాటాలు కాదు, 2 వాటాలు, ఒకటి నీకు ఒకటి నాకు. ఆ రోజు నాకు ఇష్టమైన బిర్యానీ చే, బిర్యానీలో విషం కలిపాయి, అది తిన్న ఆయన స్వర్గానికి చేరుకుంటాడు, మనం హైదరాబాద్ చేరుకున్నాం. ఏమంటా? ఆహ్వానానికి నీకు వేరే ఆప్షన్ లేదులే, ఎందుకంటే నాలో ఉన్న మరో కోణం నీకు తెలియదు. పాలు పోసి పెంచిన పాము కక్కేది విషమే అమ్మా. అర్థమైందా? ఓకే, గుడ్ బాడీ. యాక్షన్. హాయ్, మై నేమ్ ఇస్ పవన్ తోగులా, ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. మై హైట్ 5.8, వెయిట్ 68. మై ఫోన్ నెంబర్ 7989629831. మై ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఐ హావ్ డిడ్ 4 షార్ట్ ఫిలిమ్స్, 4 వెబ్ సిరీస్ అండ్ 1 మూవీ. ఎస్, నీ మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు. డబ్బు కోసం అనుమానం విషయం కలిపి నీ భార్యనే చంపాలనుకున్న నువ్వు నన్ను చంపవని గ్యారంటీ ఏంటి? అందుకే నువ్వు తినే బిర్యానీలో నేనే విషయం. రే, ఒక్కడొక్కడికి కార పొడుగు రూపించి కూటం రుచి చూపిస్తాను రే. పోలీసుడి మెంటల్ ఎరయ్య, నేను ముందే నేను చాలా కిరాక్ కానీ మంచితనంగా చెప్తున్నా, వినండి. మీ పిల్లలకి చెప్పండి, మర్యాదగా లొంగిపోతే కాస్తో కూస్తో శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది. లేదా నా అంతకు నేను పట్టుకున్నంటే నా కొడుకుల రసీదు ఎన్కౌంటర్ చేస్తారయ్య. మీ పిల్లలకి చెప్పండి ఆ విషయం. ఏదే రే, మీరు మర్యాదగా చెబితే శిక్ష తగ్గేలా చూస్తా. మీ కొడుకులు ఏ బొక్కలో ఉన్నా వదలకుండా పట్టుకొస్తా. మీరు మర్యాద మీరు చెబితే బాగుంటుంది. ఏరా వాళ్ళని దొంగతనాలు చేయండి, మర్డర్లు చేయమని నా కొడుకుల్లారా రోడ్డును వదిలేశారా? ఒక్కడొక్కడికి రే కార పొడి పెట్టి గుడ్డలు గుడ్ సారీ మమ్మీ హాస్పిటల్ ఉంది, పైసలు ఇమ్మంటున్నాడు. అన్న దగ్గర మొన్ననే 2,000 అప్పు చేసాను, ఆయన 2 లక్షలు కావాలంట. ఒకసారి అయితే ఫోన్ చేసి చూద్దాం.
అనుకోకన్నా ఇది ఇంకా మా మమ్మీకి బాగాలేదన్న నిజంగా ఇంకొక 2 లక్షలు కావాలన్న అన్న అది అది మా దోస్తానికి ఇచ్చిన అన్న అన్న ప్లీజ్ అన్న 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 ఏం అనుకోకన్నా అన్న 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 నేను కాలు పట్టుకుంటాను అన్న నా దగ్గర పెట్టి నీకు ఏం లేదన్న ఉన్న బంగారం అంతా నీకే ఇచ్చాను అప్పుడు అన్న మా మా అమ్మ అన్న అన్న ప్లీజ్ అన్న ఏమనుకోకన్నా మా అమ్మ ఆపరేషన్ ఉందన్న అన్న ప్లీజ్ అన్న అన్న నీ దండం మీద అన్న ఇప్పుడు వస్తాను అన్న నేను ఇక్కడికి వస్తాను అన్న ప్లీజ్ అన్న ఏమనుకోకు అన్న అందుకే పైసలు ఇప్పుడే ఇప్పిస్తాను అన్న వాడిని ఫోన్ చేస్తాను అన్న ప్లీజ్ అన్న ఇది ఏమనుకోకన్నా అన్న ఏమన్నా పెట్టుకోను అన్న నా కళ్ళు పెట్టుకోను అన్న నా కళ్ళు రాజిస్తాను అన్న ఏమనుకోకన్నా అరే నా నా కిడ్నీలు ఇస్తాను అన్న 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 దండం పెడతాను అన్న వద్దాను అన్న అన్న ప్లీజ్ అన్న నువ్వు కొట్టినా తిట్టినా నేను నీ వెనకనే పడతాను ఏ నేను వేరే దగ్గర పోనా అన్న నీ దగ్గరికి వస్తాను అన్న ఏమనుకోకన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న చాలా థ్యాంక్స్ అన్న చాలా థ్యాంక్స్ అన్న వస్తున్నా ఇప్పుడే బండి తీసి వస్తున్నా నీ దగ్గరికి వస్తున్నా థ్యాంక్స్ అన్న యాక్షన్ అన్న మనం ఇలా ఉన్న నాళ్ళు మన బతుకులు ఇలానే ఉంటాయన్న మారాల్సింది వాళ్ళు వీళ్ళు కాదన్న మనం మనం మారాలంటే ముందు దొంగతనాలు మానాల దొంగతనాలు మానాలంటే మనకు ఉపాధి ఉండాలి ఉపాధి ఉండాలంటే మన ఊరికి ఫ్యాక్టరీ రావాలన్న ఫ్యాక్టరీ మన ఊరికి ఫ్యాక్టరీ రావాలంటే మారాల్సింది పోలీస్ వ్యవస్థ కాదు రాజకీయ నాయకులు కాదు ప్రభుత్వం కానే కాదు మనం మనం మారినప్పుడే మన బతుకులు మారుతాయి మన ఊరు మారుతుంది యాక్షన్ దివ్యశ్రీ ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్ర పుచ్చాలి జాబెల్లే తన వెన్నెలతో నన్ను నిద్రలి పీరే అంతా తిగాలరి చేయాలి ఏమేమో కొన్ని కలలు ఉన్నాయి అవి రేపు మాపో నిజమవ్వాలి గుండెల్లో కొన్ని ఊహలు ఉన్నాయి అవి లోకంలో నా చీకటినంతా తరిమేయాలి ఆకాశం తన రెక్కలతో నన్ను కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలి జాబిల్లే తన వెన్నెలతో నన్ను నిద్రలే పీరే అంతా తెగాలరి చేయాలి ఆరారు అని గాలి నాకే జోలలు పాడాలి ఏలేను అని గోదారి నాతో ఊసులు ఆడాలి ఇంద్రధనుసుని ఉయరగా నేను మలచాలి తరలన్నీ నాకు హరము కావాలి మబ్బు నుండి జర జల్లులలో నేను తడవాలి చందమామ నాకు చందనం అవ్వాలి యాక్షన్ నేమ్ వచ్చి శ్రీనివాస్ హైట్ 5.11 ఏజ్ 42 కాంటాక్ట్ డీటెయిల్స్ 800-83-93559 అండ్ 800-89-33559 హయత్ నగర్ హైదరాబాద్ లాంగ్వేజ్ తెలుగు హిందీ లిటిల్ బిట్ ఇంగ్లీష్ రే మనమేంటి మనం మిడిల్ క్లాస్ వాళ్ళరా మనకి లవ్ అవసరమారా వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళరా మన నిండా ముంచేస్తారా వద్దురా మనం ఉద్యోగాలు చేసుకుంటే కానీ ఇల్లు గడవని పరిస్థితున్నానా చెప్పేది మా అయ్య వినరా ఆ కూర్చులో పోతే మనం తేలుకోలేంరా నా మాట విను మన శాలరీ ఎంత నేను ఉద్యోగం చేసి ఇల్లు నడిపితే కానీ నడవని పరిస్థితి నానా మనది మా అర్థం చేసుకున్నానా ప్లీజ్ అర్థం చేసుకో నేను చెప్పేది ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో దయచేసి వాళ్ళ కూర్చులో పడిపోతే మనం పైకి లేవలేంరా అర్థం చేసుకుంటాం అనుకుంటున్నా ఇప్పటికైనా ఇంకొక వర్షన్ ఏదండి సీరియస్ అండి సీరియస్ అయినా పర్లేదు ఓకే నెక్స్ట్ సీరియస్ వర్షన్ అయినా పర్లేదు ఓకేనా యాక్షన్ అరే సిగ్గుశనం ఉందా నీకు ఇంత అన్న 6 ఏళ్ళ పాపరా చిన్న పాప నీ కూతురు లాంటి వయసురా అరే మంచి పుట్టు పూర్తయి నువ్వు గట్లా ఏం నువ్వు నాకు చిన్న చిన్న పాపల్ని ఎట్లా చేయకుద్దంటారా నీకు అందరం అనిపిస్తే పెళ్ళి చేసుకో లేదంటే పో ఉండరు మస్తు మంది చిన్న పాపను రా చిన్న పాపను కూడా విడిచిపెట్టరా మీరు
ఇట్లా మీ చెల్లెనో అక్కనో వేసే మీరు ఇష్టపెడతారా? చబుల్లోని ముప్పైనా అంత దేశంలో మీలాంటి వాళ్ళని కాల్చి పారదం కాదు, లేకపోతే ఉప్పు నచ్చిన వాళ్ళకి కోసి పారదం కాదు. ఎందుకురా బతుకు మీద మీరు బతికేనారా? అసలు మీ ఇంట్లో వెళ్తే ఎంత బాధపడతారు తెలుసా? నాలాంటి వాడు ఉండాలిరా, కరెక్ట్. మీకు కోసి పారదం కూడా ఉంటుంది, దేనికి పనికిరాదు మళ్ళా తర్వాత. అరే మనిషి మనిషి లెక్క ఉండరురా, జర పశువుల లెక్క కాకురా. చిన్న పాప ఏం చేసిందిరా నాకు అర్థం కాదు, ఆమె జీవితాన్ని నాశనం చేసిరు. మీకు అంతా మనిపిస్తే పోరి పైసలు అట్టు మస్తు మంది ఉంటారా, చిన్న పాపల్ని ఇష్టపెట్టకుండా ఏంద్ర మీద ఏది ఇంతగానం కామమారా? మీ అమ్మనో మీ అక్కనో చూసేసండి, బతుకుతారా? ఇజ్జత్కి చచ్చిపోతారా? మళ్ళోసారి ఈసోంటి చూస్తేనే నాకు అంతా పిచ్చి తింటుంది. మీలాంటి వాళ్ళని ఏడ దొరుకుతాడా? కూర్చో ఆర్థికంగా బుద్ధి అవుతుంది నాకైతే. మీరు ఎట్లుంటారు రా సార్ నాకు అర్థం కాదు. ఇసోంటి సమాజంలో చిన్న చిన్న పిల్లలు బయట తినడానికి భయపడుతారు. ఇప్పుడు 50% గర్ల్స్కి 50% బాయ్స్ ఉన్నారు. చూసుకోనరా, సెట్ చేసుకోనరా, పెళ్ళి చేసుకోండి. అంతేగాని చిన్న చిన్న పాపలు అన్న అన్న అని పిలుస్తారు, అసొంటి వాళ్ళని కూడా విడిచిపెట్టారా మీరు? ఒక చెల్లెని చెల్లెని చేస్తారా ఎవరన్నా? అసలు మీరు మొగపుట్టు పుట్టినారా? యాక్షన్. దిస్ ఇస్ అజయ్. ఆల్రెడీ నేను 2 షార్ట్ ఫిల్మ్స్ తీశాను. నేను ఉండేది హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటాను. మొబైల్ నెంబర్ 8121590179. ఇప్పుడు నేను ఒక కోర్ట్ సీన్ చేయబోతున్నాను సార్. నేను మాట్లాడతాను సార్, ప్లీజ్ సార్. సార్ నేను 59 సార్, మొత్తం 49 సార్. నేనే చేశాను సార్, నేనే చంపాను సార్. పూర్తి ఆరోగ్యంతో పూర్తి స్పృహతో నేనే చేశాను సార్, నేనే చంపాను సార్. మీరు ఎలాంటి శిక్షను విధించినా నాకే విధించాను సార్. శిక్షను విధించే ముందు 2 నిమిషాలు మాట్లాడే ఛాన్స్ ఉంది సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. 50 మంది చావటానికి మీడియా, ప్రభుత్వం, ప్రజలు అదేదో పెద్ద అనుభవం మీద పడ్డట్టు అల్లకల్లోలం అయ్యారే. మన రక్తాలు పంచుకొని పుట్టి మన జీవితంలో సగభాగమైన అమ్మాయిలపై ఎన్ని 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 దారుణాలు సార్, నీచాతి నీచంగా క్రూరాతి క్రూరంగా జరుగుతున్నాయి. ఒక్కడైనా ప్రశ్నించాడా, నిలదీశాడా, పోనీ ఆపే ప్రయత్నమైనా చేశాడా? అసలు ఏం జరుగుతుంది మన దేశంలో? మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెళ్ళు ఇంటి నుండి బయటికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ మనం భయం భయంగా ఉంటున్నాం, బిక్కు బిక్కుమని ఎందుకు ఉంటున్నాం? అరే మన వాళ్ళు అడవుల్లోకి, ఎడారుల్లోకి, బాంబుల మధ్యకి వెళ్తున్నారా? మనలాంటి మామూలు మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది కనిపిస్తే చాలు సార్, రోడ్లలోను, బస్సుల్లోను, బస్టాపుల్లోను, కాలేజీల్లోను, పోస్ట్ ఆఫీస్లోను, రెస్టారెంట్లలోను, పార్కుల్లోను, ఎక్కడ పడితే అక్కడ సార్ కొన్ని వేల కామం కళ్ళ ముందు నడవాల్సి వస్తుంది సార్. మన స్త్రీ, అరే స్త్రీ అంటే సెక్సేనా? ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం, వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, ఇలాంటి ఎన్నో పేర్లను మన దేశానికి. ఈ కర్మ ఏంటి సార్? ఇదే దేశంలో పుట్టిన రామరాజుడు అని సెక్షువల్ పవర్వాడిని, సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్ళడానికి కోతుల సమూహంతో వాణి వారి సామ్రాజ్యాన్ని మట్టు పెట్టిన రాముని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? ఆడపిల్ల కొంగు లాగాడని 18 లక్షల మందిని కుక్కను చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్? నేర్చుకుందాం సార్, నేర్చుకుందాం. ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోవడం, చీరలు లాగడం, గ్రేట్ కంట్రీ సార్, సెల్యూట్ మై కంట్రీ అండ్ కల్చర్. పోస్ట్ ఆఫీస్ సెక్రటరీలు, సెక్రటరియేట్లు, ఎక్సెట్రాలు, ఎక్సెట్రాలు మన కోసం, మన నాగరికంగా బ్రతకడం కోసం కొన్ని వేల లక్షల కోట్ల మంది సొమ్ముతో మనకు మనం నిర్మించుకున్న అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టంలో ఒక ఆడదానికి సేఫ్టీ లేకుండా పెంచి మారాల్సి పద్ధతి మారాలి. మార్పు ఎక్కడో ఆకాశం నుంచి రాదు సార్, మనలో రావాలి సార్, మనందరిలో రావాలి సార్. మన అమ్మలు కడుపులో దాచుకొని కాపాడుకొని కనిపించినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉన్న ఆడపిల్లల్ని గుండెల్లో దాచుకొని కాపాడుకోవచ్చు. శిక్షలు వేయడం కాదు సార్, మమ్మల్ని పెద్దపాల శిక్షలు వేయించండి సార్. ఈయన ఆటవిక అనాగరిక ప్రజల్ని తీసుకెళ్ళి మళ్ళీ బడిలో చేర్పించండి సార్. ఆడపిల్ల గురించి నేర్పించండి సార్.
అమ్మతత్వాన్ని నేర్పించండి ప్లీజ్ సార్. అంతే సార్. యాక్షన్. మామా హాయ్. చాలా రోజులు కలుస్తున్నా. నీకు ఒకటి అడగాలని ఉంది. అడుగురా. నీకు మా చెల్లెమ్మ తెలియకుందా? బొమ్మడి. అరే బొమ్మడి అంటే అరే బొమ్మడి పుట్టాలన్న చేతి విషయం మంచి ఉండాలా సుఖం ఉండాలా లేదా ఎక్కువ మాట్లాడు ఇంత మోసం చేస్తావా? అరే మోసం ఏందిరా, ప్రేమించడానికి ఒక అమ్మాయి మంచి హార్ట్ ఉంటే లైఫ్ లాంగ్ చూసుకునేటోడు కావాలంటే సెట్. వద్దు వద్దు ఈ సొల్లు మాట్లాడు. సొల్లు కాదు, నీకు నా పైన నమ్మకం ఉందా లేదా? అరే నమ్మకం ఉంది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, లేకపోతే వేరే ఎద్దు తెలుసా? అరే ఉన్న నమ్మకాన్ని ఎందుకు రైట్ వేసుకుంటారు? దోస్త దోస్త అని చెప్పి నెత్తి మీద పెట్టుకుంటే ఇదా మీరు చేసే పనులు? నువ్వు మళ్ళా అరే ఇంత నమ్మినా నేను మా ఇంట్లో అందరు తెలుసా? తెలుసు మీ ఇంట్లో ఒప్పించుకుంటాను. మీరు నాకు చెప్పలేదురా ఫోన్ పుంజుకున్నాక ఎట్లా చెప్తారు బే? నేను ఒక అన్న కాల్ వచ్చింది, నేను లిఫ్ట్ చేయలేను. సిగ్గు లేదు నీకు ఇంత కూడా నాకు చెప్తే నువ్వు మళ్ళా మాట్లాడకు. నా ఇజ్జత్ అంతా ఇష్టం ఒకసారి చెల్లి మీ చెల్లి నీకు తెలుసు మాట్లాడుతున్నా ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకుంటావా లేదా? ఇయర్స్ అవసరం లేదురా అయిపోయిన తర్వాత ఇంటర్ ఇప్పుడు ఇంటర్ అయిపోయి బీటెక్ చేపిస్తా, నేనే చేపిస్తా, మంచిగా చూసుకుంటా. దానికి ఇంకేం కావాలి? ఖర్చులకు వెళ్ళా ఇప్పుడు చేసే పనికి. నీకు కూడా తెలుసా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది ఒకటి. మరి ఇదెందుకు చెప్పలే? దోస్తు అని చెప్పి రినో కదా, ఏమైంది మరి ఇదెందుకు చెప్పలే? అరే డైరెక్ట్ గా తీసుకెళ్దాం అనుకున్నా ఆఫీస్కి వెళ్ళి మా సార్తో మాట్లాడిపిద్దాం, నీకు కూడా అందులో సెట్ చేద్దాం అనుకున్నా లైఫ్. వద్దురా ఇంకెన్ని రోజులు చేస్తావరా? అమెజాన్ అనే అన్ని వద్దు, అమెజాన్ వద్దు వద్దు నాడు సాఫ్ట్వేర్ లో మంచి సిస్టమ్ వచ్చి అన్ని వచ్చు అంత వద్దు. ఇంకా 5 ఇయర్స్ లో పెళ్లి చేసుకుంటున్నా అంతే, నీవన్నొద్దు సోదొద్దు. అరే ఇంట్లో ఒప్పుకోర్రా, మీ ఇంట్లో ఒప్పుకోర్రు ఫస్ట్. ఎందుకు ఒప్పుకోర్రా? మీ డాడీకి లవ్ అంటే కిందికి వెళ్ళిపోయిన దాకా మండే పైన కాదా? నేను ఏం చేస్తా డైరెక్ట్ పిల్ల పెళ్లి ఇంట్లో కొంచెం సెట్ చేస్తా, లవ్ లివ్ అని చెప్పా డైరెక్ట్ అరేంజ్ మ్యారేజ్ అని చెప్తా. ఒప్పుకోదు అట్లైనా? ఒప్పుకుంటారా? మా అమ్మ ఒప్పుకుంటే క్యాస్ట్ పిచ్చి. అరే క్యాష్ ఇచ్చి మా అమ్మ ఒప్పుకుంటే చాలా, నాకు మా అమ్మ ఒప్పుకుంటది చాలా. అక్కతో సెట్ చేపిస్తా మా డాడీ. అదంతా కాదు, అక్క డాడీకి ఎంత లవో నీకు తెలుసు కదా, అక్క కూడా చెప్తా. ఇంకా చెప్పలేను, అక్కకి చెప్పి సెట్ చేపిస్తా. అట్లా ప్లాన్ చేసాను నేను. ఇప్పుడు ఒప్పుకుంటున్నావా లేదా? అరే ఒప్పుకుంటారా? మా ఇంట్లో ఒప్పుకోరు, మీ ఇంట్లో ఒప్పుకోరు. పైలే ముందే మీ అయ్యా అమ్మ సైకో. ఏ సైకో ఏదైనా ఒకసారి అమ్మకు వెళ్తాను. నా పేరు టి పద్మనాభ్, స్టేజ్ అండ్ టీవీ ఫిల్మ్ ఆర్టిస్ట్. నా రెసిడెన్స్ హైదరాబాద్. నా సెల్ నెంబర్ 9393874599. ఎవరు చెప్పారా నేను హ్యాపీగా ఉన్నామని? హ్యాపీగా లేదు, ఉన్నామంటే ఉన్నామంతే. మీరు పుట్టినప్పుడు హ్యాపీగా ఉన్నాం, మీరు ఎదిగినప్పుడు, ప్రయోజనం అయినప్పుడు హ్యాపీగా ఉన్నాం, ఇప్పుడు హ్యాపీగా లేవు. ఏం నా లైన్ మేమిద్దరం మనసారా మాట్లాడుకొని మీ కళ్ళలో బాధ తప్ప పెదాల పైన చూసి వినాలని తెలుసా? మనిషి ఇక్కడ ఉంది, మనసు అంతా మీ దగ్గర ఇక్కడ లేదా చూస్తున్నాను కదా. భోజనానికి కూర్చుంటే పుల్లు విడిచి ఏమంటే ఈ కూర అంటే పెద్దవాడికి చాలా ఇష్టం అంటే రోజంతా వాడి గురించి. బయట ఏ ఐస్ బండి వెళ్ళినా దానికి ఏ కూరడా పెరిగితే దానికి చిన్న ఇలాగే పెరిగితే. ఒక ఆడపిల్ల గోరింటాకు కోసం మన ఇంటికి వస్తే ఝాన్సీ రెండు చేతుల మీద గోరింటాకు నా చేతి పెట్టి
ప్రతిరోజు ప్రతి క్షణం మీ ఆలోచన మీకు ఏం చేయమంటారు? నేను పిలిస్తే మీరు రా. ప్రతిరోజు మీ గురించి తను బాధపడు, అది చూసి నేను బాధపడు, ఇంకా నా మీద కాదు. తీసుకెళ్ళండి భార్యగా నన్ను వదిలి రా. విడాపిలిస్తే కనీసం కళ్యాణం దగ్గర ఉంటుంది. తీసుకెళ్ళండి ఈ వయసులో పిల్లల దగ్గర ఉన్న సంతోషం దానికి ఇవ్వండి. తీసుకెళ్ళండి. అవునరా, ఏ తల్లిదండ్రులైనా పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, ఎత్తుకెళ్ళాలని కోరుకుంటారు. కానీ ఇంతెత్తికి తల్లిదండ్రుల గురించి కనిపించండి. కంటిది ఎత్తుకా ఏమ్మా, కంచెల్లో అన్నం చూస్తూ కూర్చుంటే ఆకలి తీరదమ్మా, తినాలి ఏమ్మా. రెండు రోజులు నీ కొడుకు నుంచి ఫోన్ రాకపోతే అంత ఎందుకమ్మా తల్లి పోయా? తల్లిదండ్రులు పిల్లల కోసం ఆనందంగా జరిగిన భారతం కాదమ్మా, ప్రేమ ఆప్యాయత పెరిగిన మీరే మిమ్మల్ని చేస్తుంటే డాలర్స్ కంపెనీస్ మధ్య పెరుగుతున్న మీరు మమ్మల్ని చూస్తారు. మొన్న ప్రసాదరావు హెడ్మాస్టర్ చనిపోతే అమెరికా నుంచి వాళ్ళ పిల్లలు వచ్చేంతలో శవాన్ని ఉంచాలని చివరికి అనాశవల్ల సుశాంత్ సింగ్ కమెంట్ ఆయనకి మొన్న కళ్యాణం శతమానం భవతి అంటే 100 ఏళ్ళు బ్రతకమని, బ్రతకడం అంటే ఊరికే బ్రతికేయడం కాదురా, మనవులతో మనవులతో సంతోషంగా బ్రతకమని అంతేగాని టైం లేదు. వలస పక్షులు కూడా సంవత్సరాల కోసం ఉండే చోటుకు వచ్చేళ్తాయరా, జీతం ఇచ్చేవాడి కోసం 4 గంటలు ఎక్కువ పనిచేయడం టైం ఉంది, జీవితం ఇచ్చిన మా కోసం ఇక 4 రోజులు వచ్చే టైం లేదు. నేను మహా అంటే 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెరుగుతాం, మీరు సంవత్సరానికి ఒక్కసారి వచ్చిన మా జీవితం నేను చూడగలిగేది 5 నుంచి ప్రసారం, ఆ మాత్రం మాకు అవకాశం కూడా. యాక్షన్. ఏం కావాలండి? లిస్టు పెద్దగా ఉంది కదా, మీకేం కావాలండి? మీకు పంచదార కావాలి 5 కేజీలు. అయ్యో ఇప్పుడే బాగా వెళ్ళాడే, ప్లీజ్ కొద్దిసేపు వెయిట్ చేస్తారా? ఒక్క నిమిషం అండి. నా ఎక్కడున్నారా? రే ఇక్కడ కస్టమర్స్ వచ్చారా, త్వరగా రండి, త్వరగా రారా. అబ్బా నీ సోచి చెప్పే సరిపోయిందా నాకు, తొందరగా తీసిరా, ఇక్కడ మొత్తం కస్టమర్లు వెయిట్ చేస్తున్నారా. వీడికి ఏం చెప్పినా ఇదే పరిస్థితి, ప్లీజ్ ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి సార్, మీరు వెళ్ళొద్దు. ముందు ఇది కస్టమర్ వచ్చారు ఇక్కడ, సరేనా? అంతవరకు మీరు తీసుకోండి సార్. ఎస్, నీ మెంటాలిటీ ఏంటో నాకు తెలుసు. డబ్బు కోసం హల్వాల విషయం కలిపి నీ భార్యనే చంపాలనుకున్నావు నువ్వు, నన్ను చంపవని గ్యారంటీ ఏంటి? అందుకే నువ్వు తినే బిర్యానీలో నేనే విషయం కలిపాను. నీ అతి తెలివితో బాగానే ఆలోచించావు, ఆ బిర్యానీ తినకుండా తప్పించుకున్నావు. అయినా నేను నిన్ను వదులుతానని ఎలా అనుకున్నావు? అవునరా, ఆ బాబు చనిపోయాడు, ఆ బాబు పక్కన కూర్చొని కాసేపు ఏడుస్తే అక్కడున్న పెద్ద మనిషి 4 డబ్బులు ఇస్తాడు. అందుకేరా శవం మీద పూతికి ఆశపడ్డాను. అంతేగా నేను ఇలాగ శవాన్ని పీకుతేనే కుంటానకని మాత్రం కాదురా, ఆ బాబు మీద సెయ్యి పడిందో మొహం పగిలిపోద్ది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రీకాంత్, నేను హైదరాబాద్ కృష్ణానగర్లో ఉంటాను. ఈరోజు ఆడిషన్కి వచ్చాను, మీరు నా టాలెంట్ చూసి ఇస్తారని ఒప్పుకుంటూ మై ఫోన్ నెంబర్ 77-0240-8375. హలో హలో మామ, ఏం చేస్తున్నావు? ఊరిన ఫోన్ చేశాను, జాబ్ రాలేదు మామ, అంటే తిరుగుతూ ఉన్నాను, తిరిగి విసిగ్గుట్టేస్తుంది మామ. అదన్నా జాబ్ ఉంటే చూడమ్మా, నీకు వచ్చింది కదా మన జాబు, నా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాను, అమ్మ ఒకటే కష్టపడుతుంది. అవునా ప్లీమా, నేను చిన్నప్పటి నుంచి నువ్వే ఫ్రెండ్ అనుకున్నాను. మా అమ్మ చిన్నప్పటి నుంచి కష్టపడుతున్నాను, పెంచింది ఇక్కడ వరకు పెంచింది మా డిఫరెంట్గా కూడా, నేను జాబ్ చేయకపోతే నా ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతాను మా. నాకు ఫ్రెండ్ అయిన అమ్మైనా నా నన్ను నువ్వేమో ప్లీజ్ తప్ప సాయం చెప్పు, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. అమ్మ నువ్వు ఒక్క మేనేజర్తో ఒక్క మాట మాట్లాడు, అన్నీ నేను చూసుకుంటా. ఓకేమ్మా, థ్యాంక్ యూ. రోలింగ్. 628 యాక్షన్. నేమ్ హర్ష శర్మ, ఏజ్ 19, హైట్ 5.6. 628
డైలాగ్ చూడండి, మీకు విషయం చెప్పడానికి అధ్యాపకులకి అర్థం కాకుండా ఒక్క పదం ఆంగ్లం వాడకుండా తెలుగులో మాత్రం సరిగ్గా వినండి. మొదటి సంవత్సరంలో ఒక అమ్మాయి చేరింది, ఆ పిల్లంటే నాకు ఇష్టం. మీరెళ్ళి నెత్తి ఉండ పెట్టడాలు, చెప్పు లేకుండా నడిపేయడాలు, ఈ వివరాలు అడగడాలు ఏం చేయగలను. అమ్మాయి పేరు తెల్లని దుస్తులు ధరించింది, పై వస్త్రం ఒక లాభి రంగు, అదే మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? అర్థమైందా? ఏంట్రా ఇంకా ఇక్కడే పడేడుతున్నావా? మారర్రా, మీరెవ్వరు మారరు. చూడు ప్రవీణ్ గారిని చూడు, హైదరాబాద్ పంపించానా, కారులో తిరుగుతున్నాడు రా. అక్షర ముక్క రానోడాడు, నీకేంటారు డిగ్రీ చదువుకొని ఇంకా కిరణ పుట్లు పొట్లలు కట్టుకోడు. దానికల్లా వచ్చాయి, ఏం చేయాలంటే ఏంట్రా, 1000 మార్గాలు ఉన్నాయి, 1000 మార్గాలు. పాత నోట్లు తెలుసుగా, 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కిందట నోట్లు సంపాదించాం, 5 లక్షలు 10 లక్షలు. అమ్మవారు బొమ్మలు ఉంటాయి చూసా, ఫైన్స్ లక్షల్లో ఉన్నాయరా. అరే ఎవడు కొంటాడంటే ఏంట్రా, ప్రవీణ్ గారు ఫోన్ చేసి అడుగు, ఆడు కార్లు ఎలా తిరుగుతున్నాడు అడుగు. ఇంకా ఏ బుర్ర, కాస్త ఆలోచించండిరా. ఎంతకాలం ఈ పల్లెటూరులో ఈ పొట్టలు కట్టుకుని ఉంటాడురా బాబు. మారండి రా, మారండి, చదువు ఇక్కడే అయిపోకూడదు. ఎదుగుతాను బోల్డ్ మార్గాలు ఉన్నాయి నా వెనకాలరా, నేను తీసుకెళ్తాను. చూసావు నా కారు, ఇదే రోడ్లో ఎలా తిరిగివ్వండి, చిరిగిపోయిన ఎక్కడితో తిరిగివ్వండి. ఇవాళ ఆలోచించా, అవకాశం ఇస్తాను రా. ఖర్చు గురించి నువ్వు వెనక వాడుకు, నేనున్నా, నేను ఒకసారి నీకు రుచి చూపిస్తాను, తర్వాత నువ్వే నాకు చెప్తావు. అరే ఎంత సంపాదించాను, నా మాట ఇన్ని వచ్చాయి, భయపడాల్సిన అవసరం లేదు. మన వాళ్ళందరికీ ఒకటే సలహా, కష్టపడితే రూపాయి రాదు, వేరే దారి ఎత్తుక్కోవాలి, ఆ దారి నేను చూపిస్తాను మీ అందరికీ. అందరికీ చెప్తున్నాను, అరే మన అందరిలో తెలివైనడు ఇక్కడ ఇలా గుండుపాడు నాకు ఇష్టం లేదు. అరే పనికి మన వాళ్ళు అందరూ వెళ్ళిపోదు, నువ్వేంటే ఇంక ఎక్కడ. ఒరే బాబు, మీ బాబు చూసుకుంటాడు లేదా మనిషిని పెట్టుకుంటాడు, నా మాట ఇంటి రారా. ఇది నా నెంబర్, నా నెంబర్ నోట్ చేసుకో, నోట్ చేసుకో, చెప్తాను నేను. ఎనీ టైం నాకు ఫోన్ చేయి, నీకు బిజినెస్ చూపిస్తాను నేను, తర్వాత మీ ఇష్టం. యాక్షన్. హాయ్ అండి, నా పేరు జవాద్ రామారావు, ఏజ్ 40+, హైట్ 5'6", ఫోన్ నెంబర్ 8008258646. రైట్ సైడ్ ప్రొఫైల్ అండి, లెఫ్ట్ సైడ్. థ్యాంక్ యూ. వ్యక్తి జైలు నుంచి రిలీజ్ అవుతుంటాడు, బయటకు వచ్చిన తర్వాత ఒక ఐడి కార్డ్ ఐడి పట్టి పోలీసులు అతను మళ్ళీ తీసుకెళ్ళిపోతుంటారు అండి. ఇతను మర్డర్ కేసు నుంచి శిక్ష అనుభవించి అదే రోజు రిలీజ్ అయ్యాడనమాట. ఈ లోపల జరిగి లోపల పాత ఖైదీలతో మాట్లాడి బయటకు వచ్చి వాళ్ళు ఇరుక్కుపోతారు, అది సీన్ అండి. బాబాయ్ వస్తాను బాబాయ్, నా కూతురు చూసుకొని వస్తాను బాబా, నువ్వు ఆరోగ్యం జాగ్రత్త. అరే పాండు బాబా జాగ్రత్త చూసుకో, నేను బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా పని చూసుకొని మళ్ళీ వచ్చి ఇంటర్వ్యూ పెట్టి మీ అందరికీ ఖర్చులు డబ్బులుస్తాను. జాగ్రత్త బాబాయ్, జాగ్రత్త. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. అరే మీరు అందరు జాగ్రత్త, గొడవ పడద్దు, ఆ కార్తీక్ గారితో మీరు అసలు అనొద్దు. బాబా నేను పాపను చూసుకొని మళ్ళీ వస్తాను బాబా, నువ్వు ఆరోగ్యం జాగ్రత్త, చుట్టూ కాల్చుకో, నేను క్యాంటీన్లో డబ్బులు కడతాను బాబా నీకు వచ్చి. వస్తాను వస్తాను సార్. సార్ వెళ్తున్నాను సార్, మన వాళ్ళందరూ జాగ్రత్త చూడండి సార్. సార్ అవును సార్, మర్డర్ కేస్ లైఫ్ సార్. సార్ నా పాప 6 నెలల పిల్ల కుదిరేసి వచ్చాను సార్, చనిపోయింది నా భార్య, శిక్షణ ఇచ్చాను సార్. ఇంతవరకు నా పాపను చూడలేదు సార్, మళ్ళీ మీరు ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తానంటే వాడు నన్ను వదలరు సార్. సార్ మీరు వదలరు సార్,
సార్ మీకు దండం పెడతాను సార్, సార్ నేను నన్ను తీసుకెళ్ళకండి సార్, సార్ నన్ను సార్ నేను రాను సార్, నన్ను తీసుకెళ్ళకండి సార్, సార్ నేను రాను సార్, సార్ సార్ నాకు సార్ మీకు పిల్లలు ఉన్నారు సార్, సార్ నేను రాను సార్, నన్ను ఎక్కించుకోండి సార్, సార్ సార్ నేను రాను సార్, మీకు కాలు పట్టుకుని సార్ నన్ను జీప్ ఎక్కించుకోండి సార్, నా పిల్లలు ఉన్నారు సార్, సార్ నా కూతురు ఉంది సార్, దాన్ని చూడు 10 ఏళ్ళు అవుతుంది సార్, 6 నెలలు పిల్లప్పుడు తెలుస్తుంది సార్, సార్ ఎస్ఐ గారు మీకు దానం పెడతాను సార్, నన్ను మళ్ళీ తీసుకెళ్తే ఇక్కడికి పంపిస్తారు సార్, సార్ నేను సార్ మీకు దానం పెడతాను సార్, సార్ నన్ను చంపేయండి సార్, నా కూతురుని చూసుకోవాలి సార్, 6 నెలలు పిల్లప్పుడు తెలుస్తుంది సార్, 10 ఏళ్ళు అవుతుంది సార్, సార్ సార్ నేను మెకానిక్ సార్, కష్టపడి పెంచుకుంటాను సార్, నా కూతురు నేను రాను సార్, నన్ను తీసుకెళ్ళగలను సార్, నేను రాను సార్, సార్ నన్ను తీసుకెళ్ళగలను సార్, సార్ సూపర్ యాక్షన్. హాయ్, నా పేరు ఆకాష్ గోపినాథన్. మై మొబైల్ నంబర్ 9995987666. కంటిన్యూ. ఏంటి ధర్మానికి వ్యతిరేకంగా వెళ్తాము? మీ అందరికీ రామాయణంలో రాముడే దేవుడు, కానీ నేను రాసుకున్న రామాయణంలో మాత్రం రావణాసుడే దేవుడు. పోనీ న్యాయం ఎక్కడ ఉండదో చెప్పు, అక్కడికి వెళ్ళి బతుకుదాం. సృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కడు తప్పు చేస్తాడు, వాడి ఆశ అవసరం వాడిని తప్పు చేయిస్తాడు. ఇది ఒక ఆట, ఎలా ఉంటుందో తెలుసా? పేరు తెలియని ఊరిని వెతుక్కొని వెళ్తున్నట్టుంటుంది, వేళ్ళ మైళ్ళు తిరిగితే కానీ తెలియదు వాడు ఎక్కడ నుండి ప్రయాణం మొదలుపెట్టాడు, మళ్ళీ అక్కడికే వచ్చాడని. మనుషుల మీద నమ్మకం కోల్పోతాడు, చేతిలో రూపాయి ఉండదు, గుండెల్లో బాధ, కన్నీరు ఇంకిపోయి ఉంటుంది, లోకం అంతా శూన్యం అయిపోతుంది. అతన్ని పరిస్థితి తెచ్చిన చూసినప్పుడు చంపేయాలన్నంతో కోపం వస్తుంది, కానీ అతను అలా చేయలే. ప్రశ్నించాడు, ఎందుకు రా ఇలా చేసామని. దానికి వాడు చెప్పిన సమాధానం, నేను నిన్ను మోసం చేయలే, మోసపోవటం నీ తప్పురా అన్నాడు. నమ్మే కదరా నేను నిన్ను అంటే, నమ్మకమేరా మోసానికి పునాది అన్నాడు. ఆ క్షణం అతనికి ఏం చేయాలో అర్థం కాల. స్నేహితుడు చేసిన ద్రోహానికి ప్రాణాలు వదిలేశాడు. ఆ మోసపోయింది ఎవరో కాదు, మా నాన్న. అప్పుడు ఏ ధర్మం రాలేదే మా నాన్నని కాపాడడానికి? నాకు మోసం చేసిన వాడి మీద కోపం రాలా, ఈ వ్యవస్థ మీద వచ్చింది. అందుకే ఈ లోకాన్ని గెలవాలి అనిపించింది, ప్రతి ఒక్కరితో ఆడుకోవాలనిపించింది. తప్పు అనిపిలా తొక్కాలి. సూపర్. మై నేమ్ ఇస్ పవన్. I'm from Kakinada. My contact number is 83673250 35. My right profile. My right profile. Continue. Ra, Kakinadaki bus me veltava sikkundala maatsa appadaniki sikku. నాతో నాని ఎక్కిస్తాం. రోడ్ మీద చెయ్యి ఊపావనుకో లారీ కూడా ఆపేస్తాడు. ఆపలేదనుకో నేను రోడ్ మీద అడ్డంగా పడుకోబెట్టేస్తాను, అప్పుడు ఖచ్చితంగా ఆపేస్తాడు. ఆపినప్పుడు మన లటక్కన లారీ ఎక్కేయాలి. లటక్కన లారీ ఎక్కి ఒక 50 కొట్టి ఒక 2 గంటలు కన్ను మూయాలి. కన్ను మూయమంటే శాశ్వతంగా కన్ను మూసేమని కాదు, 2 గంటలు పడుకోవాలి. ఇలా కాకినాడ వెళ్ళిపోవాలి కానీ బస్ నిన్ను ట్రైన్ ఎక్కుతాడు రావడైనా బుద్ధున్నాడు. డబ్బులు ఏమైనా సెట్లు కారణం ఏంటరా మా మధ్య? నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? ఇంకా వేరే వర్షన్ చెప్పండి. భయపడకు, నీ కోసం నువ్వు భయపడకు, ఈ దేశం కోసం భయపడు. నీకొచ్చే చిన్న చిన్న కష్టాల కంటే ఈ దేశం, ఈ ప్రజలు వాళ్ళకొచ్చే పెద్ద పెద్ద కష్టాల గురించి ఆలోచించు. దేశం సర్వనాశనం అయిపోతుంటే నీకు నిద్రాహారాలు ఆలోచిస్తున్నాయి. నా దేశం నీకు నిద్రాహారాలు ఆలోచిస్తున్నాయి. నా జాతే నా ప్రాణానికి దేశానికి ప్రాణవాయువు, నా దేశం నా శిల్పానికి ఆయువు. నేను ఒక రక్త ప్రవక్తను. జై హింద్. హాయ్, దిస్ ఇస్ అభిషేక్. My phone number is 93251592.
రే ఎక్కడ సచ్చారా మీరంతా? పొద్దు నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఎక్కడికంటారేంట్రా? రాత్రే చెప్పాను కదా పొద్దున్నే ఇంటర్వ్యూ ఉంది, వచ్చి పికప్ చేసుకోమని. ఏంటి ఇంకా లేవలేదా? ఛీ దరిద్రుడా, అసలు నేను నమ్మిన బైక్ కూడా రిపేర్ చేసుకోలేదు చూడు. నాదిరా, నాది బుద్ధి తక్కువ. పెట్రా ఫోన్. రే మా, మన బస్ స్టాప్లో ఒక అమ్మాయిని చూసారని చెప్పాను, ఆ అమ్మాయి మళ్ళీ కనిపించిందిరా. ఏంటి బైక్? ఉందిరా. లిఫ్ట్ ఆడాలా? రే బాగుందేమో రా. సరే సర్లే పెట్టే, మళ్ళీ 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 ఫోన్ చేశా. ఏమండి, ఈరోజు నా లిఫ్ట్ ఉందండి, కొంచెం ఇంటర్వ్యూ అదేనండి, ఈరోజు నా ఇంటర్వ్యూ ఉంది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? ఓకేనా, ఒక్క నిమిషం అండి. రే బా, ఆ అమ్మాయి లిఫ్ట్ ఇవ్వడానికి ఒప్పుకుందా? పార్టీరా రే, ఈరోజు ఫుల్ పార్టీ చేసుకోవాలా? ఓకే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. సరే పెట్టి. నైస్. Action. Hi, my name is Swasan. I am GD Metla shop. Sorry, sir. Continue. Ready? Rolling? Action. Hi, my name is Swasan. My age 11 years. I am from GD Metla Shapur. My contact number is 773085803. Dialogue Rebel. మగాళ్ళ ఏడు పడితే ఆడు మగాళ్ళు అనుకోవడానికి అదేమి ఇంటి పేరు కాదు, ఊరి పేరు కాదు, బయట పడుతు బ్లడ్లో ఉండాలి నాకు కొడక. నేను ఒక్కడే వస్తానని తెలుసుకున్నా, చుట్టుపక్కల వంద మందిని పెట్టుకున్నా. మీరు మగాళ్ళ డబ్బు కాసపడి పదవి కాసపడి నా అనుకునే వాళ్ళని వెళ్ళ పోటీ పొడి చంపావు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావు రే, అసలు బాడీ గార్డ్స్ గంచు కత్తులు లేకుండా ఎవరిని ఇక్క కూడా పీకలేరు, ఎలా చెప్పుకుంటారా మీరు మగాళ్ళనే? మీరు నిజంగా మగాళ్ళు అయితే మీకు 5 నిమిషాలు సార్ గంచు కత్తులు లేకుండా నన్ను చేతులతో కొట్టి చంపేయండి. ఒక్కొక్కటి ఒక్కొక్కసారి వచ్చినా సరే, ఒక్కసారి అందరు వచ్చినా సరే, నేను ఒక్క దెబ్బ కూడా తిరిగి కొట్టును. మిస్ అయ్యిందా? మిస్ అయ్యిందా? 6 నిమిషం నుంచి నేను కొట్టడం మొదలు పెట్టా, ఒక్కొక్కరిని ఒకే దెబ్బతో కొట్టి చంపేస్తా, రెండో దెబ్బ ఉండదు. రే నిన్ను కొట్టు మాత్రం కుక్క కొట్టినట్టు కొట్టి చంపేస్తాం. మా నాన్న మీద తుర్రా. Action. My name is Abhino. Contact number 9959232534. My age is 10. Next dialogue. Yamadonga dialogue. Yama! Yemantivi, yemantivi? Bala vajati nichama. Yentama. బైదన్ని వరకు వెంటాడి వేధించి ముక్తి పలుపెట్టి మీ ధర్మసూత్రములను మంట కలిపి ప్రతి ప్రాణములను దక్కించుకున్న నారే మరి సావిత్రి రే జాతి మానవ జాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి మీ పాశములను సైతం గడ్డిబోచ్చగా నెంచి ప్రాణహరులైన మిమ్మలను ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రదిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ములను అవహేళన చేయుటయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారం. నేటి నుంచి దేవుడు అధికుడు నరుడు అధముడు అన్న కుంచభావాన్ని కూకటి వేళతో సైతం పెకలించి వేసేదా. మొక్కులు పొందే ముక్కోటి దేవతలు, దిక్కులు లేదే అష్టదిక్పాలకుడు, మనుగడనిచ్చే పంచభూతాలు సైతం జహోన్నరుడా అని హర్షించే విధముగా సింహాసనం అధిష్ఠించేదా. వాళ్ళ మణిమయ రత్నకచ తాళంకృతమైన ఈ సభా మందిరమున అకుంఠిత సేవా దక్ష పరివార సమూహ మధ్యమున భూతల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా శతద శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించగా. ఎనీ డౌట్స్? నో డౌట్స్. మా ప్లీజ్ మా, నేనేం చేయలేదు మా. నాకే చదువు చెప్పండి. ప్లీజ్.
My name is Harish and I am from Patancheram. My height is 5. Action. Myself Suryavardhan. My number 8309357936. రే నాగేంద్ర, అధికారం ఉందని, అడ్డగోలుగా సంపాదించే డబ్బు ఉందని, అందా బలం ఉందని రెచ్చిపోతున్నావు. స్త్రీలను చెరుపుతూ, పేదలను పీడిస్తూ, ఇదేంటని అడుగునోళ్ళని కర్కశంగా చంపుతున్నావు. నీ బాబాయ్ ఎమ్మెల్యే అని, నీకు తెలిసిన సీఎం అని లా అండ్ ఆర్డర్ ఉప్పేట్లో పెట్టుకుని పోలీసులను పక్కలో పెట్టుకున్నావు. ప్రజలను పీడిస్తూ వాళ్ళ రక్తాలు తాగుతూ మృగంలో తయ్యారు. ఏం చేస్తావో ఏం చేస్తానన్నావో అంతా తెలుసున్నావు కూడాక. ధర్మం గతి తప్పినప్పుడు, అధర్మం తలెత్తినప్పుడు, అన్యాయం అక్రమంతో నీలాంటి నీచుడు రాజ్యం వెళ్తున్నప్పుడు సత్యాన్ని స్థాపించడానికి, ధర్మాన్ని గెలిపించడానికి నాలాంటి వాడు ఒకడు వస్తాడు. పవిత్రనాదాయ సాధున వినాశాయక దృష్టిత ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ నింగలో దేవుడు ఉంటాడు, ఈ భూమి మీద మనం ఉంటాం. ఈరోజు నీ చావు నా చేతిలోనే. నీ లెక్క క్లియర్ క్లియర్ క్లియర్. యాక్షన్. సార్, ఎవరు సార్ మీరు? మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు సార్? కిడ్నాపర్ సార్. అంకుల్, నన్ను వదిలేయండి అంకుల్, నేను మా మమ్మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను. మీకేం కావాలన్నా ఇస్తాం అంకుల్. మా మమ్మీ వాళ్ళని అడగండి అంకుల్. ప్లీజ్ సార్, నేను తొందరగా ఇంటికి వెళ్ళిపోతా సార్. మమ్మీ వెయిట్ చేస్తారు సార్ ఇంటికాడ. మమ్మల్ని తొందరగా పంపించేయండి సార్, ఇంటికి వెళ్ళిపోతా సార్. అంకుల్, మీకు దండం పెడతా, మీకు కాలు పట్టుకుంటాను. మమ్మల్ని మా మమ్మీ దగ్గర పంపించేయండి సార్. ప్లీజ్ సార్, సార్ పంపించేయండి సార్. రే రే, ఇక్కడికి తీసుకెళ్తున్నారా మమ్మల్ని? ఎక్కడికి? ఎక్కడికి? అన్నో బాగా చీకటిగా ఉందన్న, ఏం చేస్తుందన్న? యాక్షన్. Introduction, phone number, name. Okay. Continue. Myself Ashok. My age is 24. My height is 5.9. I am from Nizampet, Hyderabad. My contact number is 830-993-084. What are you doing? I don't know. I'm going to impress you. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు అనే నమ్మకం కలిగేదాకా వెయిట్ చేసి తీరా ప్రపోజ్ చేస్తే, సారీ హరి, ఐ లవ్ యూ బట్ ఐమ్ నాట్ ఇన్ లవ్ విత్ యూ అని నీకు తప్ప ఈ ప్రపంచంలో ఎవరికి అర్థం కానీ స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే ఏం చేయాలో అర్థం కాక గడ్డం పెంచుకొని అటు ఇటు అయోమయంలో తిరుగుతున్న టైంలో నా అదృష్టం కొద్దీ నీకేదో పెద్ద సమస్య ఉందని తెలిసి వెంటనే బ్యాగ్ వేసుకొని మీ ఇంటికి వస్తే అక్కడ నిన్ను మీ నాన్నని దగ్గర చేయడమే మా లవ్కి సొల్యూషన్ అర్థమయ్యి నీ పెళ్లికి సంబంధించిన షాపింగ్కి వచ్చి సంగీతం పెట్టి వీడియో షూట్లు చేసి సంబంధంతో బయటకు చేసి అసలు ఒక పాయింట్లోనే వచ్చింది నేను పెళ్లి చేసుకోవడానికి లేక నీ పెళ్లి చేయడానికి డౌట్ నాకే వచ్చి నాలో మీద ఒకే నమ్మకంతో దాన్ని పక్కన పెట్టి మొత్తానికి మీ ఇద్దరిని దగ్గర చేస్తే మీ ఇద్దరు కలిసి నాకు హ్యాండ్ ఇచ్చి నువ్వు ఎవరి హ్యాండో పట్టుకొని వెళ్ళిపోతే నేను ఏం జరిగినట్టు సైలెంట్గా వెళ్ళిపోయి ప్రేమ ఒక పువ్వు అది రాలిపోతే మళ్ళీ బతికించలేదు ప్రేమ ఒక త్యాగం మన లవర్ వెళ్ళిపోతే ఏం పీకలమంటూ ఫేస్బుక్లో వాట్సాప్లో ఏదో మెసేజ్ పెట్టుకుంటూ బతికేసాను అనుకున్నాం కదా యాక్షన్. Hi, my name is Rakesh and I am from Varangal but stays in Hyderabad, TCL. Contact number 630-27-355-51 and I am a fresher. Continue. Lakshmi? Oi, Billa. I am going to talk to you a little bit. I am going to talk to you a little bit. Life-lo, my mother, I am going to talk to you a little bit. లైఫ్ లాంగ్ నేను మీ నాన్నలా చూసుకోలేకపోవచ్చు కానీ ప్రతి క్షణం నా ప్రేమ మాత్రం నీకు అందించగలను. వీలైతే నీ కళ్ళకి కాటుకు పెడతా తప్ప ఆ కళ్ళ నుంచి కన్నీరు రానివ్వను. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. విల్ యూ మ్యారీ మీ? నేనెవరో తెలుసా? నీకు మేనత్తని. ఒక్కసారి అత్త అనవే. మీ నాన్న అదే పైనున్న మా అన్న ఆనందిస్తాడు. అంతేనా? నెక్స్ట్ ఇంకా చెప్పండి. చెప్పండి చెప్పండి చెప్పండి. ఓకే, చిన్న కామెడీస్.
ఓకే. ఇయాల మా ఇంట్లో పార్టీ ఉందని పిలుద్దామని వచ్చిన. ఇయాల నా మ్యారేజ్ డే అంటే పెళ్ళిదినమా చి గలేజ్గా పెళ్ళిదినం అంటావేంటి గలేజ్గా పెళ్ళి రోజు అనాలే ఓర్నాలు ఉన్నాయా అక్క తెలుసు. నా పేరు స్పందన్, మొబైల్ నంబర్ 6104199 నేను ఇస్తానలో ఉంటా. ఇప్పుడు ఒకటి కింద బ్రతకడం తప్ప వేరే దారే లేదు. వీడు పోయాడు, వీడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఒక్క అడుగు, ఒక్క అడుగు. ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బ్రతుకుతున్న ఏరియా. ఇదే నీళ్ళ మీద ఇన్నేళ్ళు గంజి కెడ్చాం, గుడ్డ కెడ్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతాడు, ఓడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంట అధికారం కోసం ఎగబడితే. అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గ్రూపులతో వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజానికి వచ్చిన, పోర్టుకో చెప్పిన శవం చెప్పిన పోర్టుకు బలవుతాయి. తీరంలో ఎరుపు రంగు తీరంలో ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. ఇంకా వేరే వేరియేషన్ ఏం చెప్తా? యాక్షన్. My name is Harish and I am from Patancheru. My height is 5'6". My age is 24. I am gonna tell you one trailer. Hello? Ekada? Action. Name Srivalli. Cheppandi ga. Number 9390413872. Dialogue. Ee simhasanam adishtinchada వన్న మనమే రక్త కచితాల అంకారమైన ఈ సభా మందిరమున అగుట్టుత దేవ రక్త పరివార సమూహ మధ్యమున భూతల పరలక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సర్వదా సతత సతత సహస్రత పాప పంచములైన కుల మత జాతి కోపమును సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించద. ఎనీ డౌట్స్? సెల్ నెంబర్ 9032014254. చూసారు? నమస్కారం సార్. పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేశారు, ఎవరు అమ్మాయి చనిపోయిందని చెప్పి. తీరా అక్కడ పోయి చూస్తే మా అమ్మాయి సార్, మా అమ్మాయి. ఆ గ్యాంగ్ వాళ్ళే అమ్మాయిని రేప్ చేసి చంపేశారు సార్. మీరు ఎట్లా న్యాయం చేయండి సార్, న్యాయం చేయండి. హలో, మై నేమ్ ఇస్ రితిక్ సింగ్. ఫోన్ నంబర్ 9010 9042. అది నా స్టోరీ, నా స్క్రిప్ట్ రా. నువ్వు మార్చడానికే ఎచ్చు, అది ఒక ఎంగేజ్మెంట్ అరా, దాని ఒక ఎంగేజ్మెంట్ అంటారా? అదే కార్తిక్, నువ్వు ఇంత నన్ను దిమ్మ పెట్టి ఆలోచిస్తున్నావా? ఇంత నన్ను మనసు పెట్టి ఆలోచిస్తున్నావా కార్తిక్? ఏం మాట్లాడుతున్నావా? మనకు పేరు నుంచి జుబ్లీస్ పోయినాం, జుబ్లీస్ నుంచి చేస్తాను. ఇదే నాన్న ఎయిట్ అవుట్ ఎలిమెంట్ అంటే. నాలుగేళ్ళైందిరా గో వచ్చాం మారుతాం అనుకున్నాం. ఆహా, నువ్వు మలక్పేట నుంచి జుబ్లీస్ పోయినా, జుబ్లీస్ నుంచి వేసినా, నువ్వు మలక్పేట వాళ్ళని గుర్తు పెట్టుకో. నీకు ప్రతీది బిజినెస్ లేదా? ఎందుకు ఎప్పుడు పైసలు 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 సస్తం ఎందుకురా? హాయ్ మీరు అంటే బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి, పెద్ద పెద్ద కార్లు రేర్ వైన్ తాగాలి, ఫేక్ ముచ్చట్లు పెట్టాలి, హై క్లాస్ ముచ్చట్లు పెట్టాలి. అరే లైఫ్ అంటే నాకు నచ్చినతో అనుకుంటూ, నాలుగు మెతుకులు అన్నం తినుకుంటూ, నచ్చిన నచ్చిన పని చేసుకోవడం ఉంటారా? దాంట్లో ఉంటారా సుకును? నువ్వు ఆ కెమెరా పట్టుకొని ఫాల్తూ ఫాల్తూ వీడియోలు ఫాల్తూ ఫాల్తూ పిక్చర్లు తీసుకుంటుంటే అప్పుడుండే నీ ముఖంలో సుకున్. విలేజ్ లో నుంచి వచ్చిన పని చేసుకోవడానికి వచ్చాడు. కొంచెం లౌడ్గా చెప్పండి. నువ్వు రాధా కదూ? నే రాధా, నేనే వీరబాబునే, గుర్తుపట్టలేదా? అదేంటే 10వ తరగతి వరకు కలిసిలేదో, గుర్తుపట్టలేదా? ఏంటి సంగతి? అవునేటే నువ్వు చిన్నప్పుడు శివుని ముక్తని ఉండేదాను, ఇప్పుడైతే ఎలా తయారేవో?
బాగానే అయ్యేదే అని మీ నాన్న చేస్తుండే ఇంకా పెట్రోల్ కొట్టే వ్యాపారం ఆపలేదా ఇవేం చేస్తండే ఇల్లు ఇస్తాట అప్పుడేమో పెట్రోల్ అమ్మేవాడు ఇప్పుడు బిల్లు అమ్ముతాండ బాగుంది మీ పని నేనా ఏదో పని చేసుకుందామని వచ్చాను ఏదో ఎక్కడ ఏం దొరకట్లేదు మా నాన్న ఏం చదివించలేదు పదో తరగతి ఆఫీసరు తర్వాత మేస్త పని చెప్పారు ఇప్పుడు పెద్ద మేస్తుంది ఇల్లు కలా కడుతుంటాను ఎక్కడైనా పని చెప్పు కలుస్తాను అప్పుడప్పుడు సరేనా ఓకే ఓకే నమస్కారం సార్ సార్ మూడు రోజులు మా అమ్మాయి కనిపించడం లేదు పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు ఫోన్ చేస్తే నేను అక్కడ పోయి చూస్తే తీరా ఆ అమ్మాయి మా అమ్మాయే సార్ క్రూరంగా రేప్ చేసి చంపేశారు సార్ మీరు ఏ విధంగా సార్ అమ్మాయికి న్యాయం చేయించండి సార్ న్యాయం చేయండి సార్ నమస్కారం సార్ స్టార్టింగ్ నుంచి యాక్షన్ నా పేరు వచ్చేసి రజనీకాంత్ నా ఏరియా వచ్చేసి 21 నా మొబైల్ నెంబర్ 8897926562 అండ్ నేను చేయబోయే సీన్ ఒక అతను చనిపోతే అతను కింద ఒక వేరే అతను నైన్ ఎమోషన్స్ చేస్తున్నాను ఫస్ట్ కోపం అతను చనిపోయినందుకు కోపం చచ్చిపోయింది ఈడ వదిలిపోయింది మీ అమ్మ ఇన్ని రోజులు బతికి ఏం సాధించాను దండగా అసలు బతికి నెక్స్ట్ హ్యాపీ హలో ఏం చేస్తాం చచ్చిపోయినా చచ్చిపోతాడు హ్యాపీగా ఉన్నాను అక్కడ సార్ అయ్యో చాలా మంచిది అసలు ఎట్లా చనిపోయింది బాధేస్తుంది సార్ ఇలా అయ్యేది లేకుండా అతను జాలి అయ్యో అతను చనిపోయి ఎంతోమంది మంచి పని చేశాడు చనిపోయాడు మేము ఏం చేస్తాం.